తిరుమల తిరుపతి లడ్డూపై జరుగుతున్న ఆరోపణలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలోని శివాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదాన్ని రేపిన సీఎం చంద్రబాబు నాయుడికి ఆ దేవదేవుడు ప్రజలే తగిన బుద్ది చెబుతారని వైసీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ముదివర్తిపాలెం సర్పంచ్ గుమ్మడి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనోహర్, శేష, పరమయ్య, వీరి వెంకటేశ్వర పాల్గొన్నారు. దాంట్లో మంచి అన్నం మంచిదే పెడుతున్నామని ఎట్టా 5 రూపాయలకి పెట్టేటప్పుడు మంచి అన్నం వస్తుందా? కానీ మేము ఆ మాటలు మీలాగా ఆ మాటలు మాట్లాడము. ఎప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడము. తిరుపతిలో అంతా 70 బెల్ట్ షాపులు వెయిల్ షాపులు ఇచ్చి ఈనాడు ఎంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టా అన్యాయం అయిపోతారా, ఏ విధంగా పోతారని చూసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు మేలు చేస్తాడంటే నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు 3 నెలలకే వాళ్ళ కాళ్ళ చెప్పులతో ఒళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఒకసారి పడవలు వదిలేడు అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు, వాన కురిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అంటాడు. ప్రతి ఒక్కటి ఈ విధంగా ప్రతి ఆడ వాళ్ళకి 15 నెలకు 1500 ఇస్తా అన్నాడు, గ్యాసులు 1500 ఇస్తా అన్నాడు. ఒక్క బిడ్డ పుడితే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఇస్తా అన్నాడు. కానీ ఇప్పటికి ఏ గతి లేదు, ఏ రూపం లేదు. ఈ ఆరోపణలు మాత్రం భలే విధంగా చేస్తున్నాడు. ఎన్ని రాష్ట్ర ప్రజానికం గమనించాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో మన రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఇటు పోయేటప్పుడు జగన్ కారెక్కు పోతాడు, వైసీపీ వాళ్ళ కారెక్కు పోతాడు, ఇటు వచ్చేటప్పుడు తెలుగుదేశం కారులో వస్తాడు. ఏమంటే దానికి ఆయనకు సమాధానం, ఆయన భలే నీతిమంతుడుగా ఆడ అన్యాయం జరిగింది, అన్యాయం జరిగేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అక్కడ మహావేదాంత పండితులు వాసన చూసి ఇది నెయ్యా కాదా, దీంట్లో కల్తీ జరిగిందా అని చెప్పే పండితులు ఉన్నారే. 4 రోజులు అది ఏదన్నా కల్తీ జరిగితే బూజు పెట్టిపోద్ది. ఇన్ని రోజులు ఎందుకు ఎవరైనా ఈ 5 సంవత్సరాల్లో అది కల్తీ జరిగిందని మీకు ఇచ్చారా? లేదు. మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఈ రామనారాయణ రెడ్డి గారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, ఏమని ఈ పంచాయతీ దేవాదాయ శాఖ మంత్రి ఆయన, ఆయనకి ఆ దేవాదాయ శాఖ మంత్రి ఇవ్వకపోతే ఇప్పటికే మళ్ళా వైసీపీలోకి వచ్చేసిండేవాడే. వైసీపీలోకి వచ్చి ఆయన విధానం అటువంటిది, అందుకని ఇప్పుడు ఆయన ఏదేదో వైసీపీ వాళ్ళ మీద దీంట్లో ఉంటే చంద్రబాబు నాయుడు తిడతాడు, తెలుగుదేశంలోకి పోతే జగన్ని తిడతాడు, పట్టించే వాళ్ళే. అదేవిధంగా ఈరోజు అదే సిద్ధాంతం అందరికీ వర్తించాలా. మేము ఈ పీఠాధిపతుల్ని వీళ్ళందరినీ హెచ్చరించేది ఒకటే, అనేక మంది ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒత్తాసి పలుకుతున్నారు. ఆ పీఠాధిపతులందరూ కూడా ఈరోజు మా లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలా. చంద్రబాబు నాయుడు ఇదివరకే ఇప్పుడో అన్నీ ఫాస్ట్ అన్నీ క్రైస్తవ ప్రార్థన మందిరాలకు పోయి వాళ్ళ బైబిల్ తీసుకొని గుండెలు కత్తుకొని నష్టలు పెట్టుకొని సాష్టాత్తు నమస్కరించి చేసిన వాడు హిందువా? అనితా కూడా ఈరోజు సంఖలో బైబిల్ పెట్టుకొని వంగలపూడి అనితా కూడా ఈరోజు సంఖలో బైబిల్ పెట్టుకొని జరగద్ది. కానీ ఈ పీఠాధిపతులు
ఏమంటున్నారు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద దోషం చెప్తుండరే కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే తప్పులు ఏమీ బయటికి రావడం లేదు. మేము అడిగేది ఒక్కటే, మాకు ఏమీ తెలియదు. మేము చాలా మంది పల్లెల్లో చదువు లేని వాళ్ళం, కానీ ఈ పీఠాధిపతులు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అంటున్నారే కానీ ఒక చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆ బైబిల్ని ఎత్తుకొని గుండెలకు అద్దుకొని మొఖం నష్టం పెట్టుకొని సాష్టాద్దు ప్రార్థనలు చేసి దాంట్లో వాక్యాలు చదివినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నాడంటే ఈ పీఠాధిపతులందరూ కూడా అతను హిందువా, క్రిస్టియన్సా, ముస్లింసా, అతను ఎవరో చెప్పాలని ఈ ప్రజానికి అందరికీ బాధ్యత ఈ పీఠాధిపతుల మీద ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డు మీద ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ద్రోహులను తినాలంటే తిరుపతిలో లడ్డు కొనాలంటే ఈరోజు అందరూ ఎనకడుగు వేస్తున్నాం. ఓ అమ్మ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉంటాడో రా, ఇప్పుడే ఇన్ని కల్తీలు జరిపాడు, ఇది వాస్తవమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లడ్డు చేయలా, అక్కడ ఎంతోమంది వ్యాపన పండితులు వాళ్ళు చేశారు, తక్కువ రేటుకి నెయ్యి దిగుమతి చేసుకున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. మరి మీ పాలనలో మీరు తక్కువ టెండర్కి వేసిన వాళ్ళకి మీరు నెయ్యి ఇచ్చారు, టెండర్ ఇచ్చారా? ఎక్కువ రేటు వేసిన వాళ్ళకి టెండర్ ఇచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 5 రూపాయలకి బయట హోటల్లో 100 రూపాయలు భోజనం